రెండవది ఈ మధ్య కాలంలో మా పార్టీ మీద విషం కక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే గుడ్డి ద్వేషంతో అసహనానికి గురై ఆయా పార్టీల కాళ్ళ కింద భూమి కదిలిపోయి భవిష్యత్తు లేదన్నటువంటి దాంతో మా మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఎక్కువ తక్కువ మాట్లాడటం కాదు, మాదంతా పనిలో ఉంటుంది, ఆచరణలో ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి గత 3-3.5 సంవత్సరాల కాలంలో బరిగీసి కొట్లాడిన పార్టీ, ఎదురొడ్డి నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ గడ్డ మీద మా విజయం పరంపర 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి మొదలైంది. ఆనాడు మా లక్ష్మణ్ గారి అధ్యక్షతన ఉత్తర తెలంగాణ జిల్లాలలో సికింద్రాబాద్లో 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని తెలంగాణ ప్రజానీకంలో రాబోయే కాలంలో ఇవాళ మనం గెలిపించుకోవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆనాడే సంకేతం ఇచ్చింది. ఆ రోజు మొదలైన విజయం పరంపర ఇవాళ దుబ్బాకలో కావచ్చు, హుజురాబాద్లో కావచ్చు, నైతికంగా గెలిచిన మునుగోడులో కావచ్చు, జిహెచ్ఎంసీలో గెలిచిన 48 స్థానాలు కావచ్చు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి కార్పొరేషన్లలో స్థానిక సంస్థల గెలుపు కావచ్చు, మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో భారతీయ జనతా పార్టీ విజయ దుండిపి కావచ్చు. ఇట్లా ఎక్కడెక్కడ చూసినా కూడా ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో గెలిస్తే భాజపా గెలిచింది, గెలిస్తే ఎక్కడన్నా డబ్బులతో అధికార దుర్వినియోగంతో ప్రలోభాలతో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలే. కొన్ని మీడియా సంస్థలు, కొద్దిమంది వ్యక్తులు మా మీద గుడ్డి ద్వేషంతో ఏదో ఇదైపోయింది అదైపోయింది, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటైపోయింది అని చెప్తా ఉన్నారు. భాజపా ఇప్పటికే మా దేశ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం సందర్భంగా నడ్డా గారికి ఒక ఆదేశం ఇచ్చిండు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలవాలి, నడ్డా గారు మీకు తోడుగా అమిత్ షా గారు ఉంటారు, మీరిద్దరు కలిసి స్ట్రాటజీ ఫిక్స్ చేయండి, శ్రేణులను ఉత్సాహపరచండి, గెలవడానికి పద్ధతులన్నీ కూడా అవలంబించమని చెప్పి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం సందర్భం చెప్పి ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చినా, నడ్డా గారు వచ్చినా, అదేవిధంగా మా అమిత్ షా గారు వచ్చినా అనేక సందర్భాలు చెప్పింది. ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ కుటుంబ పాలనను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కేసీఆర్ దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు కాక చట్టాన్ని నుంచి అది తప్పించుకోలేనటువంటి భావన ఇప్పటికే వ్యక్తం చేసిపోయింది. కాళేశ్వరం మీద ఏం మాట్లాడినామో, దోపిడీ మీద ఏం మాట్లాడినామో ఇప్పటికే చూసింది. స్వయంగా దేశంలో నరేంద్ర మోడీ గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో దేశంలో కుటుంబ పార్టీలు వాళ్ళ కుటుంబ ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తాయి. ప్రజలారా మీరు ఓట్లు వేస్తే వాళ్ళు బాగుపడతారు తప్ప ప్రజలు మాత్రం బాగుపడరని చెప్పి క్రిస్టల్ క్లియర్ చెప్పింది. ఒక కేసీఆర్తో కాదు, దేశంలో ఉన్న స్వార్థపర శక్తుల పట్ల, స్వార్థపర పార్టీల పట్ల మా పార్టీ వైఖరి ఉందో ఇప్పటికీ అర్థమైంది. భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తే మాత్రమే ప్రజలకు మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే ఇప్పటికే 20 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా సంపాదించుకొని ఇవాళ ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత కూడా, ఇంత చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్నప్పటికి కూడా ఇవాళ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, కొన్ని ఛానళ్ళు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు మా మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే, ఇవాళ సెన్సెక్స్ కాదు ఇది టక్కన పైకి పోయి టక్కన కిందికి రావడానికి కొన్ని వేల మంది మా నాయకులు ఉన్నారు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో గత 40-42 సంవత్సరాలుగా అనేక త్యాగాల కూర్చి ఎన్ని నిర్బంధాలు వచ్చినప్పటికి కూడా పార్టీ జెండాను చేతబూని ఇవాళ భారతీయ జనతా పార్టీని కాపాడినటువంటి వేలాది మంది నాయకులు ఉన్నారు. వారికి తోడుగా లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా రాబోయే ఎన్నికల్లో మనకు అధికారం వచ్చే ఆస్కారం ఉందని చెప్పి మా నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఇవాళ ప్రజలలో చాపకింద నీళ్ళలాగా మా పని కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంటుకు మంత్రులను ఇన్ఛార్జ్గా వేసి ఇవాళ అనేక మందిని ఇన్ఛార్జ్గా వేసి ఇక్కడ పని కొనసాగుతూ ఉంది. చాపకింద నీళ్ళలాగా మా పని కొనసాగుతూ ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, మేము ఎక్కడికి ప్రజాక్షేత్రంలో పోయినా కూడా వెల్లువలాగా వచ్చి అన్న ఈ దఫా మీకే ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారి అండదండలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి మాకు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని, ఈ కావాలని సృష్టించేటువంటి వార్తలని తిప్పికొట్టే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది, వారికి మాకు అండగా ఉండేటువంటి ప్రజలకుంది. ఇలాంటి మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా శక్తి తెలంగాణ జాతికి ఉంది. ఆ తెలంగాణ జాతిని ఎవరు కూడా మభ్యపెట్టలేరు, మాయ చేయలేరు, మోసం చేయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా జరుగుతున్న పరిణామాల పట్ల ఇవాళ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నిశ్చితంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.